హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే వ్లాగ్ అన్నమాట. సో శివరాత్రి రోజు వ్లాగ్ అంతా నేను షూట్ చేశాను. సో మరీ బ్రీఫ్గా కాకుండా షార్ట్కట్లు అంతా వ్లాగ్ అంతా షూట్ చేశాను, చూసేయండి. ఇది వచ్చేసి ఇక్కడ ఏంటంటే పవిత్ర స్నానాలు అన్నమాట. సో ఏంటంటే మాకైతే దగ్గరలో మా గోదావరికన్నులో గంగా ఉంది కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. పవిత్ర స్నానాలు అయిపోయాయి. ఆ తర్వాత ఇంట్లో సింపుల్గా చిన్నగా పూజ అన్నమాట మార్నింగ్ టైంలో ఇది. సో ఈవినింగ్ టైంలో శివరాత్రి పూజ, మాకు బోనాలు ఉన్నాయన్నమాట. సో శివరాత్రి బోనాలు, సో ఎవరికి ఎంతమందికి ఐడియా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సో మార్నింగ్ అంటే పూజ అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ టైంలో, ఇది వచ్చేసి ఏంటంటే బోనం వండడం అంటారు. ఆ తర్వాత మనం శివుడికి ఇదంతా పెడతాం కదా ఇవన్నీ, ఈ బోనాలకు ఏంటంటే పసుపు కుంకుమతో మనం అలంకరించిన తర్వాత ఈ కంకణాలు కూడా కడతాము. ఆ తర్వాత పైన మనం ఈ దీపంలో ఏంటంటే మనం వత్తులు అనేవి పెడతాము, 2 దీపం పెడతాము, పెద్ద దీపాలు అనమాట. ఇవి బోనాలకు ఈ దీపాలు ఇలానే పెద్దగా పెడతాము. సో ఇది వచ్చేసి శివరాత్రి రోజు ఈవినింగ్ టైంలో జరిగే బోనాలు అనేసి అంటారు. సో ఎంతమంది బోనాలు జరుపుకున్నారు, ఎంతమంది అంటే మాది జాగరణ కాదు, సో శివరాత్రి జాగరణ కాదు, సో బోనాలు ఉన్నవాళ్ళు జాగరణ చేయరు అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇలానే బోనం వండుకొని ఈ బోనం తినేస్తాము ఈవినింగ్ టైంలో. సో నేను అదే షాక్ అయిపోయాను స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన కొత్తలో. శివరాత్రి రోజు అంటే జాగరణ ఉండకుండా బోనం వండుకోవడం ఏంటి, తినడం ఏంటి అనుకున్నాను. సో కొంతమందికి ఇలా ఉంటుంది, సో చాలామంది కూడా చేస్తారు ఇలా. ఇంతమంది శివరాత్రి రోజు బోనాలు చేస్తారు, వేళల జాతరకి వెళ్తారు అనేది నాతో ఒక్కసారి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో. ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఇప్పుడు మీకు చూపించింది ఏంటంటే మనకి పూజ గదిలో. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇది బయట దీపం, మనము ఇలా సూర్యుడికి ఎదురుగా మనం ఈ దీపం పెట్టేసి, సో ఈ నైట్ అంతా ఈ దీపం మార్నింగ్ వరకు ఇలా వెలుగుతూనే ఉండాలి అన్నమాట శివరాత్రి రోజు ఇది. సో మా బాబు మా పిల్లలు చుట్టూ అలా వస్తున్నారు నేను షూట్ చేస్తుంటే. సో అంత వర్క్లో ఉండి నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. నార్మల్గా షార్ట్కట్లో నేను 2 డేస్ బోనాలు కానీ నేను 1 డేనే వీడియో తీసాను అనమాట. సో ఈ దీపం అనేది ఏంటంటే మార్నింగ్ వరకు ఇలా వెలుగుతూనే ఉంటుంది. మనం దీపం నిండా మనం ఆయిల్ వేస్తే కనుక కంపల్సరీ మార్నింగ్ వరకు అలా వెలుగుతూనే ఉంటుంది. మ్యాక్సిమం అయితే 2-2:30 వరకు అలా వచ్చిందన్నమాట. గాలికి ఇన్కేస్ చెప్పలేము, గాలికి ఒకవేళ గాలి ఎక్కువగా వచ్చినా కానీ అది అలా కొట్టుకుంటూ అలా ఉండిపోతూనే ఉంటుంది. మనం ఆయిల్ పెద్ద దాంట్లో వేస్తే ఆయిల్ ఎక్కువగా ఉంటే మాత్రం దీపం ఎక్కువగా ఉంటుంది. ఇది అఖండ దీపం అంటారు ఈ దీపంని. సో ఇది వచ్చేసి బయట పెట్టి దీని కింద కూడా మనం కొన్ని పలహారాలు దేవునికి అలాగా నైవేద్యాలు మనం పెడుతూ ఉంటాము. సో అవన్నీ కూడా నేను పెట్టాను, మీరు చూసే ఉన్నారు కదా. సో ఇది వచ్చేసి దీపం అయితే మనం ఇది వచ్చేసి మామూలుగా మనం దేవుడి గదిలో కాకుండా ఇది వచ్చేసి బయట పెడతాము అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే వేలాల జాతరలో పైన దేవుడు కింద దేవుడు అని 2 ఉంటాయంట. సో ఇది వచ్చేసి వేలాలలో అనమాట. సో వేలాలలో మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్లో ఒక్కసారి హాయ్ అని చెప్పండి. ఫ్రెండ్స్ చూసారా వీడియో అనేది నాకు తెలుస్తుంది. సో ఇదంతా వేలాల జాతర అనమాట. నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి ఏమో వెళ్ళానంతే, మా బాబు చిన్నగా ఉన్నప్పుడు, ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. మా హబ్బీ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాడు. సో అదొక్కటి నేను చిన్న క్లిప్పింగ్స్ పెడతాను. మా హబ్బీ వెళ్ళారు, కొంచెం వీడియో అలా తీశారనమాట. సో నేను వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఇన్కేస్ వెళ్తే ఇంకా క్లియర్గా నేను టెంపుల్ని వీడియో తీయడానికి ట్రై చేసి పెట్టడానికి ట్రై చేస్తాను బ్లాగ్లో. సో చూడండి చాలామంది ఫ్యామిలీస్తో వెళ్తారు, చాలామంది అక్కడ వంటలు చేసుకొని బోనాలు అక్కడ వండుకొని అక్కడ తినేసి నైట్ నిద్ర చేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ లేచిన తర్వాత ఇంటికి వస్తారు అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి అసలు చాలామంది అనమాట. సో ఎంతమందికి ఐడియా ఉంది వేలాల జాతర అండ్ అలాగే బోనాలు, ఇంతమంది శివరాత్రి రోజు నుండి బోనాలు వండుతారు అనేది నాతో ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి. సో అంటే తెలిసిన వాళ్ళు ఇంతమంది అయినా ఛానల్ని చూస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నారు అనేది నాకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట. సో అంటే మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా నేను ఇలాంటివి షేర్ చేయడానికి ట్రై చేస్తాను, అందుకనేసి కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అనేసి నేను అంటున్నాను. సో ఇక్కడ చూడండి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి. సో సెక్యూరిటీ వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు కూడా ఉన్నారనమాట.
సో చాలా సెక్యూర్తో కూడా ఇక్కడ అంటే ఐ మీన్ దేవుడి దర్శనం రావడానికి భక్తులు రావడానికి కూడా ఇక్కడ బాగా సెక్యూరిటీ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది మనకైతే. సో ఇక్కడ చూడండి లోపల కూడా, సో దేవుడి దర్శనం కావడానికి చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయంట. అలాగే పైన గుట్ట ఎక్కడానికి కూడా చాలా టైం పడుతుంది. మా హబీ ప్రతి ఇయర్ వెళ్ళి ఆ పైన గుట్ట ఎక్కి అక్కడ దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ వస్తారు. సో చిన్న పిల్లలతో నాకు కుదరదు కదా, సో నేను వెళ్ళలేదు. ఒక్కసారి వెళ్ళను బట్ కిందనే ఉన్నానమాట, పైన మనం వెళ్ళడానికి కూడా ట్రై చేయలేదు. చూడండి ఎంత రష్ ఉన్నారో, అసలు ఎంతమంది ఉన్నారో, ఎంత భక్తులు ఉన్నారో అని చెప్పుకోవచ్చు మనము. సో చాలామంది భక్తులు ఉన్నారు. ఇదంతా వేలాల జాతర అనమాట, ఇది వచ్చేసి ఇదంతా వేలాల షూటింగ్ అంతా. సో ఫ్రెండ్స్ చూడండి చాలామంది అసలు ఇంతెంత లగేజ్ బ్యాగ్స్ పట్టుకొని అక్కడ వంటలు చేయడానికి, అక్కడ కొంతమంది అయితే కట్టెలు అంటే వంట చేసుకోవడానికి, ఇదేంటంటే యాక్చువల్గా పొయ్యి మీద చేస్తారు, కుండల మీద చేస్తారు అనమాట ఈ బోనాలు. సో మా హబ్బీ ఒక పిక్ దిగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.